ప్రస్తుతం మనం పడమట పోలీస్ స్టేషన్ పరిధిలో అయితే ఉన్నాం. గత కొన్ని రోజులుగా సౌజన్య గారి మీద కొన్ని శక్తులు కుట్ర పన్నీ అయితే అనుకోవచ్చు. అయితే ఎవరు ఆ శక్తులు ఎందుకు కుట్ర పన్నారు ఏంటి అనేది సౌజన్య గారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. చెప్పండి సౌజన్య గారు, మీ మీద గత కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో కొన్ని జనసేన గ్రూపుల వేదికగా మీ మీద బురద జల్లే ప్రయత్నం కొంతమంది వ్యక్తులు చేస్తున్నారు. కారణం ఏంటి, ఏమై ఉంటుంది, కొంచెం లోతుగా వెళ్ళే ప్రయత్నం చేస్తే నిజ నిజాలు ఏంటనేది మీరు ఈరోజు తెలియపరచాల్సిన అవసరం ఎంతైనా ఉంది కాబట్టి చెప్పాలని మేము కోరుకుంటున్నాం. దాని మీద గత 25/9/2024 జనవాణి కార్యక్రమంలో ఆ రోజు నాకు అక్కడ డ్యూటీ వేశారు. సో ఎమ్మెల్యే చిట్టి బాలరాజు గారితో పాటు నేను పాల్గొనడం జరిగింది. ఆ రోజు ఈ దావులూరి ప్రభావతి అనే వ్యక్తి నాకు అన్యాయం జరిగింది. నా మీద పలు ఒకే స్టేషన్లో ఎక్కువ కేసులు నమోదవుతున్నాయి. నా మీద పెటికేషన్ మీద రౌడీ షీట్ ఓపెన్ అయింది. నన్ను అరెస్ట్ చేసే క్రమంలో అంటే ఆమె ఏదైతే ఫ్రాడ్ కేసులు ఎలిగేషన్స్ ఫేస్ చేస్తుందో దాని మీద నన్ను హెరాస్ చేశారు పోలీసులు. సో దీని మీద ఎస్పీ గారితో సమగ్రమైన విచారణ జరిపించండి అని కోరుతున్నామని చెప్పని ఆమె ఒక కంప్లైంట్ ఇచ్చారు. సో ఆ కంప్లైంట్ ఇచ్చిన క్రమంలో నేను ఆ స్క్రీన్ ఆ ఫ్రేమ్లో ఉన్నాను. సో ఆ ఫ్రేమ్లో ఉన్న నన్ను చూసి ఈ కౌలూరి యోగేశ్వర అనే అతను ఈవినింగ్కి నాకు కాల్ చేశారు. అంటే నాకు ఇద్దరూ తెలియదు, ఈమె నేను ఆ రోజు చూడటమే, ఏది 25/9 ఆ రోజు జనవాణి కార్యక్రమం చూడటమే. ఆయన అసలు ఫోన్లో తప్ప నేను ఆయన డైరెక్ట్గా చూడలే. ఆ ఫోన్లో 2 గంటల సేపు మాట్లాడి ఎంతసేపు ఏదైతే బంగారం అభియోగం ఉందో అతనికి ఆమెకి మధ్యలో ట్రాన్సాక్షన్స్ ఉన్న బంగారం అభియోగం ఉందో ఆ బంగారం విషయం తప్పితే మిగతా అంతా కూడా ఆమెపై అనేక రకాల క్యారెక్టరైజేషన్ చేస్తున్న క్రమంలో ఎక్కువ అంటే ఒక స్థితికి మించి ఎక్కువ మాట్లాడటంలో సో ఏంటి ఇంత జరుగుతుంది, ఇంత ఎంతసేపు క్యారెక్టరైజేషన్ చేస్తున్నారు. సో ఇద్దరు తప్పు చేశారు. అంటే అమ్మాయి నాతో ఉంది లేకపోతే 10 మందితో ఉంటుంది ఇలాంటి మాటలు మాట్లాడుతున్న క్రమంలో తప్పు ఇద్దరు చేసినప్పుడు ఇద్దరు రోడ్డు మీదకి రావాలి, కానీ మహిళ కాబట్టి రోడ్డు మీద తీసుకొచ్చారా లేకపోతే ఏంటి కోణం అని చెప్పని నేను నాకు తెలిసిన వాళ్ళతో ఒక చిన్న ఎంతుజియాజం ఉంటుంది కదా ఏదన్నా సరే ఒక విషయం ఏంటి ఇంత ఎక్కువ తీసుకుంటున్నారు ఏంటి అన్నప్పుడు ఒక న్యూజిడ్ నియోజకవర్గం సంబంధించి మా జనసేన సంబంధించిన నాయకులను కనుక్కున్నప్పుడు కానీ లేదంటే అక్కడ టీడీపీ నాయకులను కనుక్కున్నప్పుడు కొంత విషయం తెలిసింది ఏంటంటే అతను ఏదో కొంత ఇబ్బందికరమైన క్యారెక్టర్ అని చెప్పని చెప్పడం జరిగింది. సో ఆ విషయాన్ని నాకు ఏదైతే నేను కనుక్కుంటే నాకు వచ్చిన ఇన్ఫర్మేషన్ని నేను ఒక ప్రముఖ డిబేట్ ఛానల్లో మాట్లాడడం జరిగింది. సో ఆ మాట్లాడిన అతను ఆ ఛానల్ అతను కూడా ఉన్నాడు, ఈ దావులూరి ప్రభావతి అనే వ్యక్తి ఉంది, అందరూ బాధితుడు అందరూ ఉన్నారు. సో మిగతా అనలిస్టులు అందరూ మాట్లాడిన సేమ్ విషయం మాట్లాడారు. కానీ నా విషయంకి వచ్చేవాడికి అతను నా మీద పరువు నష్టం దావేశాడు. యోగేశ్వర్ అనే వ్యక్తి 50 లక్షలు పరువు నష్టం దావేశాడు. సో దానికి నేను ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నాను. అది కాకుండా ఎస్సీ మహిళలే ఒక కొత్త క్యారెక్టర్ని తీసుకొస్తారు. 20 మంది మహిళలు నా మీద అసలు ఎలా అంటే వాళ్ళు ఎక్కడో కేసు పెట్టారు, ఎక్కడికో వచ్చి ధర్నా చేస్తున్నారు, ఎవరి మీద ధర్నా చేస్తున్నారు, దాన్ని మధ్యలో నన్ను తీసుకొచ్చి నేను చీటర్నని చెప్పని ఆ బంగారం ఏదో నేను తీసుకున్నానని ఇంకా ఒకటి కాదు ఒక్కొక్క స్టేజ్లో ఎలా అయిపోయిందంటే ముందేమో నేను చీటర్ని ప్రభావతి బంగారం తీసుకుంది, బంగారం ఇప్పిస్తానని చెప్పని డబ్బులు తీసుకుంది ఇవ్వలేదని చెప్పన్నారు. తర్వాత రావి సౌజన్య బ్యాంకులో తక్కువ రేటు బంగారం ఇప్పిస్తానని చెప్పని డబ్బులు తీసుకుని ఇవ్వలేదనే స్థాయికి పూర్తి స్థాయిగా అసలు మొత్తం వెర్షన్ అంతా మారిపోయింది. సో ఎక్కడ కూడా నేను వాళ్ళని ఒక మాట అంటాం కానీ ఎస్సీలని దూషించారు లేకపోతే మమ్మల్ని పరుష పదజాలంతో మాట్లాడారు ఇవన్నీ మాట్లాడిన క్రమంలో ఎక్కడ దానికి ఆధారాలు చూపించారంటే ఆధారాలు లేవు, కేసు పెట్టారంటే కేసు పెట్టిన పరిస్థితి లేదు. కానీ మీడియా ముందుకు రావటం మాట్లాడటం కందులు రమేష్ అనే అతను సొంగ విజయ్ అనే ఇంకా ఒక చాలామంది ఉన్నారు వాళ్ళంతా వచ్చి మాట్లాడటం వెళ్ళిపోవటం ఆ వీడియోలు తీసుకొచ్చి ఈ గ్రూపుల్లో వైరల్ చేయటం. సో ఇదే 20 మంది కూడా అంటే ఇంకొక కోణం నెక్స్ట్ స్టెప్ వినండి, ఈ 20 మంది మళ్ళీ పార్టీ ఆఫీస్లో నా మీద ప్రభావతి అనే ఆమె మీద వీళ్ళు మోసం చేశారనే కంప్లైంట్ అన్నారు. నేను ప్రభావతికి 10 రోజులు షెల్టర్ ఇచ్చినట్టు నాకు వాళ్ళ పిన్ని ఎవరైతే మండవ విజయలక్ష్మి అని ఆవిడ ఉన్నారో ఆవిడైతే ఏకంగా నాకు బంగారు బిస్కెట్ ఆమె ప్రభావతి అనే ఆమె ఇచ్చినట్టు ఈ 360 గ్రాముల బంగారం కూడా నేను అసలు నాకు అదే చెప్పు ఎలా ఉందంటే 4 రోజుల క్రితం పరిచయం అయిన మనిషి ఈ 360 గ్రాములు నాకు ఇచ్చినట్టు నేను దాంట్లో వాటా తీసుకున్నట్టు నేను కార్లు కొనుక్కున్నట్టు నేను బంగారం కొనుక్కున్నట్టు అసలు ఎంత స్క్రీన్ ప్లే వెనకాల నుంచి రచిస్తున్నారా అని చెప్పనే కోణంలో ఆ స్థాయిగా ఉన్న పరిస్థితిలో ఈ 20 మంది లేడీస్ ఎవరైతే నా మీద చీటర్ అనే అభియోగం చేశారో వాళ్ళు జనసేన పార్టీ కేంద్ర కార్యాలయానికి వచ్చారు. వచ్చి నా మీద ప్రభావతి మీద ఇద్దరి మీద కంప్లైంట్ ఇచ్చిన క్రమంలో బొలిసెట్టి శ్రీనివాస్ గారు ఆ రోజు ఎమ్మెల్యేగా అక్కడ ఉన్నారు. సో ఆ బొలిసెట్టి శ్రీనివాస్ గారు ఈ సమస్య అంత అయినా ఏంటమ్మా నీకు ఏం కావాలంటే మాకు డబ్బులు ఇప్పించండి సార్ అని చెప్పి చెప్పడం జరిగింది. అలానే ఈ ప్రభావతికి ఫోన్ చేసిన క్రమంలో అంటే ఈమె మోసం చేసిందని చెప్పారు కాబట్టి ఈ ప్రభావతికి ఫోన్ చేశారు, అదంతా లైవ్ జరుగుతుంది.
ఫోన్ చేశారు ఆమె కూడా నాకు వాళ్ళు ఎవరో తెలియదు తెలియదు సో నా మాకు ఆమెకి ఎటువంటి ట్రాన్సాక్షన్ జరగలేదు ఒకవేళ నేను ఏమైనా తీసుకున్నాననే వాళ్ళ దగ్గర రుజువులు ఉంటాయి కనుక సిఐని ఎస్ఐని పిలిపించండి నన్ను అరెస్ట్ చేయించండి లేదు అంటే మీరు ఏ నిర్ణయం తీసుకున్నా సరే దానికి నేను చిరోధారి అన్నట్టుగా నేను వస్తున్నాను వాళ్ళని ఉంచండి అని చెప్పి చెప్పడం జరిగింది నేను తర్వాత నాకు ఆయన ఉన్నారని తెలిసిన అక్కడికి వచ్చారనగా నేను కూడా అక్కడికి వెళ్ళడం జరిగింది అక్కడికి వెళ్ళే క్రమంలో మేము వెళ్ళేటప్పుడు వాళ్ళు లేరు ఆ 20 మంది మహిళలు లేరు ఏరియాని ఏసీపీ గారిని అడిగితే అక్కడ శోభన్ బాబు గారు ఉన్నారు ఆ శోభన్ బాబు గారిని ఎమ్మెల్యే గారు అడగడం జరిగింది అమ్మ మీ ఏంటయ్యా ఉంచమంటే ఏంటంటే లేదు సార్ ఇలా ఇలా అని చెప్పని ఇప్పుడే వస్తాం టిఫిన్ చేస్తామని చెప్పని వెళ్ళిపోవడం జరిగింది అసలు వెళ్తారని కూడా అనుకోలేదు వెళ్ళిపోయారు నేను వచ్చేలోపే వెళ్ళిపోయారు సార్ అని చెప్పని ఆయన చెప్పడం జరిగింది సో వెంటనే ఆయన శోభన్ బాబు గారే ఫోన్ చేసి ఎమ్మెల్యే గారికి ఇచ్చినప్పుడు మాకొద్దు సార్ మేము ఇక్కడ మాకు ఇక్కడ న్యాయం అవసరం లేదు మేము బయట తెలుసుకుంటాం అంటే డబ్బులు ఇస్తానని చెప్పని వచ్చిన మనిషి అని అప్పటికే ఎమ్మెల్యే గారు చెప్పారు ఆమె డబ్బులు ఇవ్వడానికి వచ్చింది వచ్చి తీసుకెళ్ళండి అని చెప్పాను అయినా మాకు వద్దు సార్ మేము తేల్చుకుంటామని చెప్పాను ఆల్రెడీ వాళ్ళు కేసులు పెట్టారు కేసులప్పుడు న్యాయం ఎక్కడ జరిగింది కోర్టులో జరిగింది అంతేకాని బ్యానర్లు పట్టుకొని రోడ్ల మీద అంటే ఎక్కడ కేసు పెట్టారు ఎక్కడ ఏ కాన్స్టిట్యూన్సీలో కేసు పెట్టారు ఏ కాన్స్టిట్యూన్సీలో బ్యానర్లు పట్టుకొని ధర్నాలు చేస్తున్నారు అంటే ఇదంతా కూడా ఎంత దారుణమైన కుట్ర దీంట్లో దాగుంది అనేది మనకి క్లియర్గా అర్థమైపోయింది పార్టీ ఆఫీస్కి అర్థమైంది ఇదంతా కూడా ఫాల్స్ ఎలిగేషన్స్ రాహుల్ సౌజన్ మీద వచ్చిన ఫాల్స్ ఎలిగేషన్స్ అని చెప్పి అర్థమైంది వెంటనే బొల్సెట్ శ్రీనివాస్ గారు ఇది ఫాల్స్ కేసు అని చెప్పని ఈ పోలీస్ స్టేషన్కి రిఫర్ చేయడం ప్లస్ ఏలూరు ఎస్పీ గారికి కూడా కాల్ చేసి మరి ఇది ఇక్కడ ఆఫీస్లో జరిగిన సంఘటన అంతా చెప్పి దీని మీద సమగ్ర విచారణ జరిపించండి అని చెప్పని ఆయన చెప్పడం ఇవన్నీ కూడా జరిగినాయి అయినా కూడా వాళ్ళు ఆగకుండా మళ్ళా ఈ రమేష్ అనే వ్యక్తి ఆ విద్య అనే వ్యక్తి మళ్ళీ మేము కొంబక్కయ్యామని నేనేదో ఇంకా దుర్భాషలాడాలని చెప్పని ఇలాంటి అవాకులు చవాకులు మాట్లాడటం జరిగింది మీరు దుర్భాషలాడారు నిజమే అనుకుందాం ఎక్కడ ఆడారు ఎవరితో ఆడారు ఎప్పుడు ఆడారు ఒకవేళ ఆడితే దానికి సంబంధించిన రుజువులు ఏంటి అంటే గుడ్డ కాల్చి మేదేసినంత మాత్రాన అవాస్తవం నిజమైపోతుంది అంటారా అదే కదా నేను ఆ రోజు డిబేట్లో మీరు ఇప్పుడు అన్న మాటే సేమ్ పదం నేను మహా న్యూస్ డిబేట్ ఛానల్లో మాట్లాడినప్పుడు కూడా ప్రభావతి అనే వ్యక్తి మీద గుడ్డగాల్చి మీద వేస్తున్నారు దాని యొక్క పరిణామాలు ఆవిడ ఫేస్ చేస్తుందని చెప్పి నేను అన్నాను సేమ్ అదే గుడ్డగాల్చి నా మీద కూడా వేయటం జరిగింది ఈ రోజు నేను ఇక్కడ పోలీస్ స్టేషన్ దాకా వచ్చి డ్రాప్ అయిపోవాలి నేను డ్రాప్ అయిపోవాలి నా యొక్క సపోర్ట్ అసలు నేను సపోర్ట్ పూర్తిగా ఇచ్చింది కూడా లేదు కానీ నేను ఎప్పుడు స్ట్రాంగ్ అయ్యానంటే ఈ అమ్మాయిని ఇంత ఎవరు అడిగినా చెడ్డది చెడ్డది మంచిది కాదని చెప్పి అంటున్నారు కదా సో ఈ వారం రోజుల్లో నేనేంటి ఈ వారం రోజుల్లో వీళ్ళంతా చేసిన ఏదైతే వికృత చర్యలు ఉన్నాయో వికృత వీడియోలు ఉన్నాయో ఇవన్నీ చూసి వాళ్ళని వెళ్ళి అడిగితే ఏం చెప్తారు రావు సోజన చీటరు రావు సోజన బంగారం దోసుకుంది ఇదేగా చెప్తారు అంటే ఇలాంటి ఒక ఫ్యాబ్రికేటెడ్ కేసులు ఇలాంటి ఒక ఫ్యాబ్రికేటెడ్ క్యారెక్టర్ని ఇలాంటి ఫ్యాబ్రికేటెడ్ వీడియోల్ని ఇలాంటివన్నీ కూడా చేసి ఈ వదిలే క్రమం ఒక సునకానందం పొందుతున్నాడు ఒక వ్యక్తి నేను ఈరోజు పడమట పోలీస్ స్టేషన్లో పెట్టిన కేసు కూడా దానికోసమే ఆ కొలిమిలో ఉన్న ఎలుకలు బయటికి రావాలి అందుకే పొగబెడుతున్నాము వాళ్ళు బయటికి రావాలి వాళ్ళు శిక్షించబడాలి ఒక మహిళని తలుచుకుంటే అంటే ఒక మగాడు అహం దెబ్బతింటే ఒక పొలిటీషియన్ అయినా అవ్వచ్చు లేదంటే ఒక బ్యాంక్ మేనేజర్ అయినా అవ్వచ్చు ఎవరైనా సరే రోడ్డు మీదకి రావాల్సిందని చెప్పని అనుకుంటున్నాడు కానీ ఇక్కడ జనసేన పార్టీ తరఫున 9 సంవత్సరాలు ఒక నిజాయితీగా పనిచేసిన వీర మహిళ అది మర్చిపోతున్నాడు నా వెనకాల పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు ఒక నిజాయితీపడు ఒక ఆశయాలని అలాగే ఒక నిజాయితీపడు భావజాలను తలకెక్కించుకొని పనిచేస్తున్నాం అంటే నా నిజాయితీయే నన్ను కాపాడింది ఈరోజు పార్టీ ఆఫీసులో నేను దేవాలయంగా భావించే పార్టీ ఆఫీసులో నా నిజాయితీ ఏంటనేది నిరూపణ అయ్యింది అంటేనే నా వెనకాల ఉన్న పవన్ కళ్యాణ్ గారు నా నిజాయితీయే పవన్ కళ్యాణ్ గారు అదే ఈరోజు నిరూపణ అయింది నేను ఏమీ చేయకపోయినా కూడా నా నిజాయితీ ఏంటని నిరూపణ అవడానికి కారణం కాబట్టి ఈరోజు నేను ఒక 2 రోజులు నాకు అనిపించింది ఏంటిది నేను చేయని తప్పకి నేను ఎందుకు ఇవన్నీ ఫేస్ చేయాలి అని చెప్పాను కానీ నిజంగా మన ఒక సమస్య కోసం బలంగా నిలబడలేకపోతే అవమానాలు పడ్డారు అసలు మన సమస్య కోసం మనం నిలబడకపోతే మన నాయకులు ఎలా అవుతాము మనలో నాయకత్వం ఎలా బలపడుతుంది అనే ఉద్దేశంతో ఎస్ చేయని నేను తప్పు చేయనంత వరకు నేను ఎవరికి భయపడే పరిస్థితి లేదు ఎవరిని రిక్వెస్ట్ చేసే పరిస్థితి లేదు కొంతమంది చాలా సునకానందాలతో రావి సౌజన్ వచ్చి అక్కడ ఏడిసిందంట ఇక్కడ ఏడిసిందంట అని చెప్పి చెప్పుకుంటున్నారు వాళ్ళకి చెప్తున్నా రావి సౌజన్ ఎక్కడ ఏడ్చే పరిస్థితో లేకపోతే ఏదో అంటే తక్కువగా మారే పరిస్థితి ఉండదు సమస్య ఎక్కడ నాకు మెయిన్ పార్టీ ఇంపార్టెంట్ పార్టీలో ఎక్కడ ఎవరు నెగిటివ్గా చెప్తారని ఒక్కడే ఆలోచించాను అది ఒక్కటి కనుక నాకు తేలిపోయింది కాబట్టి నేను ఎంతకైనా సిద్ధం దేనికైనా సిద్ధం అది నన్ను ఈ స్థాయి అంటే ఒక చీటర్ అనే స్థాయిగా దిగదర్చిన వ్యక్తి ఖచ్చితంగా కటకటాల వెనకాల వెళ్లాల్సిందే అతను సామ్రాజ్యం చీకటి సామ్రాజ్యం మొత్తం దీంతోనే సరే బయటికి రావాలని చెప్పాను నేను కోరుకుంటున్నాను ఖచ్చితంగా జరిగిద్ది ఈ కేసు విషయంగా నేను వాళ్ళ పిన్ని ఒకటి చాలామంది అసలు ఎలాంటి చూడండి అసలు వీళ్ళు అసలు ఏం టైటిల్ కూడా ఈ జనం న్యూస్ అంట ఇతను ఎవడో రామిశెట్టి అతను అంట జనం న్యూస్ ఇతను అయితే అసలు ఎంత దారుణంగా చేస్తానంటే అంత దారుణంగా చేస్తా చేయనండి ఎవరు ఎంత చేస్తాను నేను కూడా వెయిట్ చేస్తాను నేను ఇంత లేటుగా పెట్టాను కూడా కారణం ఏంటంటే సరే చైనీ ఆవిడ వాళ్ళు కూడా మహిళలే
ఎస్సీల కూడా పాపం వాళ్ళు మహిళలే వాళ్ళేనే ఇబ్బంది పడతారేమో ఇక్కడి నుంచి అక్కడికి వెళ్ళడానికి ఇబ్బంది పడతారు సో మనం ఒకసారి మహిళగా ఆలోచించాలని చెప్పి అనుకున్నాం కానీ వాళ్ళు తీవ్రస్థాయిగా వెళ్ళిపోయేటప్పుడు దేనికైనా ఒక లిమిట్ ఉంటుంది ఆ లిమిట్ దాటి వెళ్తే మాత్రం ఖచ్చితంగా చర్యలు అనేది తీసుకోవాల్సిందని ఉద్దేశం మహిళ వరలక్ష్మిని మీరేదో పేటిఎం బ్యాచ్ అన్నారని డబ్బులకి ఇది చేయారని చెప్పేసి అసలు దళిత మహిళ వరలక్ష్మికి మీకు జరిగిన సంగ విజయ కదా వరలక్ష్మి వరలక్ష్మి అంటే దావుల ప్రభావతి పిన్ని పిన్నియా ఓకే సరే నిన్నెవరినో ప్రత్యేకంగా ఒక మహిళను పక్కన నించోబెట్టి ఒక మహిళ మాట్లాడింది తన పట్ల మీరు అమర్యాదగా అసభ్యకరంగా చాలా అనరాని మాటలు అన్నారని చెప్పేసి కూడా నిన్న మీడియా ముందుకు వచ్చి వాళ్ళు అయితే ప్రస్తావించిన పరిస్థితి నిజంగా మీరు ఏం మాట్లాడారు ఏమన్నారు మీ ఇద్దరి మధ్య జరిగిన కాన్వర్గేషన్ ఏంటి ఒకవేళ కాన్వర్గేషన్ జరిగితే వాళ్ళు నిజంగా విన్నారా వినే వాళ్ళు మరి మానవతా దృక్పథంతో రియాక్ట్ అయ్యి ఆ బాధితురాలకి అండగా నిలబడ్డారంటే ఏం చెప్పుకొస్తారు అసలు ఆ అమ్మ ఎవరో నాకు తెలీదు ఇప్పుడు నా నన్ను చూసిందా మీడియాలో తప్ప ఇప్పుడు నా వీడియోస్ అన్నీ ఉంటాయి కదా ఆ వీడియోలో తప్ప లైవ్గా నన్ను చూసినా అడగడం ముందు నన్ను చూసినా లేకపోతే నేను ఆవిడని చూసినా నేను చూడలే ఇంతవరకు నేను ఆ యోగేశ్వర అనే అతని లైవ్లో చూడలేదు ఈ విజయ అనే అతన్ని చూడలేదు ఆ విజయలక్ష్మి అని ఆవిడని చూడలేదు ఎవరిని నేను చూడలే అందరూ కూడా ఎవరి కాళ్ళు వస్తున్నారో అసలు ఈ సందర్భం అని కూడా నాకు అర్థం కాదు ఆ డిబేట్ ఛానల్లో కూడా ఎక్కడ దళిత అనే మాటే రాలేదు అలాంటప్పుడు నేను దూషించడం ఏంటి నేను కులాలకు అతీతంగా పనిచేసే వ్యక్తిని నేను మన పోలవరం నియోజకవర్గంలో అబ్జర్వర్గా వెళ్ళి మా ఎమ్మెల్యే క్యాండిడేట్ని గెలిపించుకున్న వ్యక్తిని ఎక్కడా కూడా కులాలు నేను జనసేన పార్టీలో ఒక కమ సామాజిక వర్గం నుంచి నేను రిప్రజెంటేషన్ చేస్తా ఎంత కమిటెడ్గా వర్క్ చేశాను అనేది ఎవరైనా చెప్తారు అంటే కులాలకు అతీతంగా పనిచేసే నేను ఒక కులాన్ని పెట్టి దూషించడం ఇలాంటి అలవాట్లు కానీ ఇలాంటి సంస్కారహీనమైన పనులు కానీ మాకు తెలియదు మేము ఆ ఆలోచనతో అయితే రాజకీయాలకు రాలేం మేము పవన్ కళ్యాణ్ గారు భావజాలంతో వచ్చాము ఆయనకే కనెక్ట్ అయి ఉన్నాం కాబట్టి ఖచ్చితంగా ఇవన్నీ కూడా ఒక కుట్ర కోణంతో కూడిన వీడియోలు ఫ్యాబ్రికేటెడ్ వీడియోలు తప్పితే ఎక్కడా కూడా నిజం లేదు నిజం ఉంటే చూపించమనండి కొన్ని వేల డిబేట్లలో పాల్గొన్నారు ఎక్కడైనా అసభ్యకరంగా మాట్లాడిన వీడియో అయినా వెలికి తీసి మీకు పెట్టమనండి అదే కదా ఛాలెంజ్ ఎస్ మీరు థ్యాంక్ యూ మీది బాగా గుర్తు చేశారు ఇన్ని దగ్గర 4-5 సంవత్సరాల నుంచి నేను మీడియాలో ఉన్నాను మీడియాలో మాట్లాడుతున్నాను ఇన్ని వేల వీడియోస్లో ఎక్కడైనా కూడా నిజంగా ఒక్క వీడియో అయినా సరే దళితుల మీద ఇలా మాట్లాడారని ఇది ఒకటే కాదు అసలు అసభ్యకరమైన మా వ్యాఖ్యలు అవ్వచ్చు లేదా ఏ రకంగా అయినా సరే మాట్లాడినా కూడా ఏ అయినా సరే తీసి చూపించి నిజంగా ఈ థ్యాంక్స్ అండి ఈ ఛానల్ ప్రారంభంగా ఆయన ఛాలెంజ్ చేస్తా ఆయన అంటే ఆయన ఆనంద్ గారు ఛాలెంజ్ చేస్తారంటే ఎంత నమ్మకం ఉండకపోతే ఆ మాట చెప్పారో సో ఇన్ని వేల డిబేట్లో నేను ఎక్కడైనా తప్పు మాట మాట్లాడి ఒక పరిధి దాటి మాట్లాడిన మాట వీడియో ఒక్క వీడియో చూపించండి మీకు ఛాలెంజ్ చేస్తున్నాను అంతే అంటే వివరాలు అంటే యోగేశ్వర్ అనే వ్యక్తి నిజంగా చాలా పకడ్బందీగా చాలా తనకున్న తెలివితేటలతో తనకున్న అంగబలంగానే ఉండి అర్ధబలంగానే ఉండి తనకున్న అన్ని సామ వేద దానకర అన్ని ఉపయోగాలన్నీ వాడి ఈరోజున ఆఖరికి మీ మీద కూడా దాడికి పాల్పడే ప్రయత్నం చేస్తున్నాడు కదా అలాంటి వ్యక్తుల్ని ఇంకా కూటమి ప్రభుత్వం ఎందుకు చూసి చూడనట్లుగా వ్యవహరిస్తుంది ఎందుకు సివియర్ యాక్షన్ ఎందుకు తీసుకోలేకపోతుంది దీనికి ఏమన్నా బ్యాక్ ఎండ్లో ఎవరైనా సపోర్ట్ ఉన్నారా అతనికంటే ఏం చెప్పుకొస్తారు అంటే వ్యవస్థ చాలా కుళ్ళిపోయిందండి ఇప్పుడు కుటుంబ ప్రభుత్వం వచ్చింది ఇప్పుడే ఈ వ్యవస్థ కుళ్ళిపోయిన వ్యవస్థను గాడిలో పెట్టడానికి చూడాలా లేకపోతే ఇలాంటి గాడి తప్పిన నాయకులు సరిచేయాలా లేకపోతే ఇలాంటి వ్యక్తులు ఏరాలా ఒక పని కాదు కదా ముందు అసలు ప్రజలు ఏదైతే నమ్మకంతో కుటుంబ ప్రభుత్వాన్ని నమ్మి ఓటేసిన ప్రజలు ఉన్నారో ముందు వాళ్ళ కోసం ఆలోచించాలి వాళ్ళ జీవన విధానం అవ్వచ్చు లేదంటే వాళ్ళకి ఇస్తానన్న హామీలు అవ్వచ్చు లేదా అభివృద్ధి అవ్వచ్చు వీటి గురించి ఆలోచించాలి వీటితో పాటు ఈ వ్యవస్థలో అనేకమైన రంగాల్లో వైసీపీ అనేది పూర్తిగా కూరుకుపోయింది అంటే ఇప్పుడే కొంచెం దాని యొక్క ప్రశ్నలు జరుగుతూ ఉంది మొన్న ట్రాన్స్ఫర్స్ ఇవన్నీ జరగడం వల్ల కొంత నాయకత్వం కొత్త నీరు వచ్చినట్టుగా పాత నీరు అంతా పోయి కొత్త నీరు వచ్చింది సో ఈలోపు కూడా ఇవన్నీ జరుగుతున్నాయంటే వైసీపీ యొక్క ఆలోచన విధానం అతను ఏదో పెద్ద పోటుగాడు లేకపోతే ఇంకోటి డబ్బు ఉంది లేకపోతే ఇంకోటి ఉందని కదా వైసీపీ యొక్క క్రిమినల్ మెంటాలిటీ ఏదైతే ఉంటుందో అది వాళ్ళకి స్వతహాగా అంటే వాళ్ళు వేరే దీంట్లో ఉన్నా కూడా వైసీపీని ముద్రపడేటట్టుగా ఆటోమేటిక్గా వాళ్ళకి అది ఆ క్రిమినాలిటీ అనేది వచ్చేస్తూ ఉంటుంది సో ఆ క్రిమినాలిటీతో ఆలోచించి ఇదంతా చేశాడు సో కుటుంబ ప్రభుత్వంలో ఇది జరిగిందంటే చాలామంది కొన్ని కేసుల విషయంగా వచ్చేటట్టు అంటే ఇది చిన్నది నేను ప్రస్తావిస్తాను ఎందుకంటే ఆ అమ్మాయి మీద ఏదో రౌడీ షీట్ ఓపెన్ చేసి కుటుంబ ప్రభుత్వంలోనే ఓపెన్ చేశారని చెప్పారు కానీ కుటుంబ ప్రభుత్వం ఓపెన్ చేశారంటే కుటుంబ ప్రభుత్వం వచ్చిన వెంటనే అంటే ఇంకా పూర్తిగా ఛార్జ్ తీసుకొని వెంటనే అతను రౌడీ షీట్ ఓపెన్ చేసి వెళ్ళిపోయాడు
తర్వాత కొత్త అల్లు వచ్చారు అంటే అది కుటుంబ ప్రభుత్వం ఓపెన్ చేసినట్టు కాదు కదా అంటే గతంలో ఉన్నది ఇంకా కొంత ఉంటది కొంచెం మరకలు అవన్నీ ఉంటాయి అవన్నీ కడుక్కుంటా ఉండాలి ఎందుకంటే అతను చేసిన చిన్నదా పెద్దదా జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి పూర్తి స్థాయిగా మొత్తం వ్యవస్థలని నిర్వీర్యం చేసి వ్యక్తులందరే నాశనం చేసి అంటే కాస్తో కోస్తో లైట్ గా క్రిమినల్ మెంటాలిటీ ఉన్నాల్ని కూడా పూర్తి క్రిమినలైజేషన్ చేసేశాడు 5 సంవత్సరాల్లో సో ఇలాంటి అన్ని కూడా మార్చుకుంటా మార్చుకుంటా అంటే కొంచెం టైం పట్టిద్ది కానీ ప్రతి ఒక్కల్ని కూడా ఏరేసే పరిస్థితి ఉంటది ఈ కుటుంబ ప్రభుత్వాన్ని ఒక ఆశయాన్ని నిర్వీర్యం చేసి ఎవరైనా సరే అది టీడీపీలో ఉన్నా జనసేనలో ఉన్నా ఏ దేంట్లో ఉన్నా సరే వాళ్ళందరినీ కూడా ఏరేసే పరిస్థితి ఉంటుంది నేను కూడా పాల్సాద్ గారికి నియోజకవర్గం నియోజకవర్గం తరపున ఒకటే చెప్తున్నా ఇంత దారుణం జరుగుతుంది నియోజకవర్గం నియోజకవర్గంలో ఒక మహిళ మీద ఆల్రెడీ చేసేశారు ప్లస్ ఇంకో మహిళ కుటుంబ దీంట్లో ఉన్న ఒక మహిళ మీద జనసేన మహిళ మీద ఇంత కుట్రలు జరుగుతున్నాయి అంటే అక్కడ ఏం జరుగుతుంది దయచేసి దానికి విచారణ జరిపించండి ఎందుకంటే కొంతమంది తెలుగుదేశం నాయకులు లేకపోతే వైసీపీ నాయకులు అందరూ ఏంటి బాయి బాయి దోస్తో అన్నట్టు ఉంటారు అన్నట్టుగా కొంత తెలిసింది కానీ ఎంతవరకు అది నిజ నిరూపణ చేసి ఆయన్ని కూడా కల్పించుకొని ఇక్కడ అంటే భవిష్యత్తులో కూడా ఏ మహిళకి అన్యాయం జరగకూడదని చెప్పని ఈ కుటుంబ ప్రభుత్వంలో కోరుతున్నానండి అలానే చాలామంది అనుకుంటున్నారు ఈ వైసీపీ ఆగడాలు ఎంతవరకు ఉంటాయి ఈ కుటుంబ ప్రభుత్వం రాగానే సరే కానీ అవ్వదు కొంచెం టైం పట్టిద్ది ముందు టైం పట్టి దేనికంటున్నానంటే కుటుంబ ప్రభుత్వం చాలా సివియర్గా ప్రజల కోసం మాత్రమే చూస్తుంది సో దాని క్రమంలోనే ఈ టైం తీసుకున్నా అదే స్టార్టింగ్ రెడ్ బుక్ ఓపెన్ చేసినట్టయితే అంటే రెడ్ బుక్ ఓపెన్ చేసే మెంటాలిటీతోనే ఉంటే కనుక ఈ పాటికి ప్రతి ఒక్కళ్ళు ఏరువేతలాగా ఇలాగా కలుపు తీసేసినట్టుగా తీసేసే పరిస్థితి ఉండేది కానీ ముందు అభివృద్ధి తర్వాత రెడ్ బుక్ సో అందుకనే వీళ్ళకి కొంచెం ఈ వైసీపీ నాయకులందరికీ గ్యాప్ దొరుకుతుంది ఫైనల్గా ఒక విషయం అడుగుతాను ప్రభావతి దగ్గర సౌజన్య ఏదో ఆశ ఇచ్చింది కాబట్టి తనకు ఆశ్రయం ఇచ్చింది తనకు తరపున స్టాండ్ తీసుకుంది అనేది కొంతమంది వ్యక్తుల బలమైన ఆరోపణ నిజంగా ఆమె దగ్గర మీరేం ఆశ ఇచ్చారు ఏం ఆశించి ఇదంతా చేస్తున్నారంటే ఏం చెప్తారు వాళ్ళకి సమాధానం ఎస్ నేను ప్రభావతి దగ్గర ఒకటే మాట ఆశించాను అది ఏంటి అంటే ప్రభావతి నా దగ్గరకు వచ్చి ఒకటే మాట చెప్పింది నాకు నాకు ఎక్కడ దిక్కు లేదు నేను దిక్కు తోచిన పరిస్థితిలో ఉన్నాను నాకు పవన్ కళ్యాణ్ గారు మాత్రం న్యాయం చేయగలరు పవన్ కళ్యాణ్ గారి దగ్గరే నాకు న్యాయం జరిగిద్ది అనే ఒకే ఒక మాట నాకు ఆయన తప్ప వేరే దిక్కు లేదనే మాట అన్నను వల్లే నేను ఈ అంశాన్ని అంటే ఒక స్టెప్ ముందుకేయడానికి నేను ముందుకేసన్న అడుగు అంతకు మించి ఇంకోటి ఏదన్నా ఉంది అని నిరూపిస్తే రండి మీడియా ముందుకు రండి మాట్లాడదాం మీడియా ముందుకు కాదు ఎక్కడ మీరు ఏ సెంటర్ రమ్మంటే ఆ సెంటర్కి వస్తాను మీరు ఏమేమి ప్రూఫ్లున్నా మీ దగ్గర తీసుకురండి నాకు ఇచ్చినట్టుగా కానీ లేదా నేను తీసుకున్నట్టుగా కానీ అని ఉంటే తీసుకురండి నిరూపిద్దాం అదే అదే ఎక్కడికైనా మీరు ఎక్కడికి రమ్మన్నా అక్కడికి వస్తాను మీరు రావు అసలు నేనే వస్తాను థ్యాంక్ యూ